వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు పచ్చిమెత్తళ్ళు ఇగురండి. మీరు పచ్చిమెత్తళ్ళు మీకు సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ దొరుకుతూ ఉంటాయండి, లేదంటే మనకి ఎండిమెత్తళ్ళు అన్ని ఊర్లో దొరుకుతాయండి. మీరు ఎండిమెత్తళ్ళు వండేటప్పుడు అయితే మీరు వేడి నీళ్ళలో పసుపు వేసి కొంచెంసేపు ఆ మెత్తల్ని ఊరబెడితే అండి, మీకు ఇసుక చెడు వాసన అంతా పోతుంది. తర్వాత మీరు క్లీన్గా 4 సార్లు కడుక్కుంటే ఇసుక అంతా పోయి క్లీన్గా ఉంటాయండి. పచ్చిమెత్తల్ని మీరు ఉప్పేసి బాగా పాత్రకేసి బాగా రుద్దితే అండి తెల్లగా సిల్వర్ లాగా ఒక ఇది వస్తుంది. అదే దాన్ని బాగా 10 సార్లు కడుక్కుని మనం ఇలా తల పొట్టలోది తీసేస్తే సరిపోద్ది అండి. తోక చిన్నదిగా తోక దగ్గర చిన్నగా ఒక ఇది ఉంటుంది కుచ్చులాగా, అది కట్ చేస్తే చేపలు క్లీన్గా ఉంటాయండి. మనం ఇప్పుడు ఇది ఇద్దరికి సరిపోయేలాగా కూర అండి. ఇది పచ్చిమెత్తలు చిన్న చిన్నగా ఉన్నాయి, నేను బాగా ఉప్పు వేసి బాగా కడిగాను. బాగా పొట్టలో అంతా క్లీన్ చేస్తారండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న. దీన్ని ఎగిరేయడానికి 2 ఉల్లిపాయలు అండి, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం అల్లానికి సరిపడే ఎల్లుల్లిపాయ వేయండి. ఇది 2 పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర చేపల కూర అంటే కొత్తిమీర కంపల్సరీ అండి. మీరు ఏం లేదండి, దీనికి పెద్ద విశేషం ఏం లేదు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి పెట్టుకుంటామండి, ఇది పేస్ట్ చేసి పెట్టుకుంటాం. నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మగ్గాలండి. మగ్గేటప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేస్తాం, ఉప్పు పసుపు కారం వేస్తామండి. ఈ కొంచెం ఉల్లిపాయలకి ఉడకడానికి 1/2 కప్ నీళ్లు యాడ్ చేయాలండి. అవి బాగా ఉడుకుతూ ఉంటాయి చూడండి, అప్పుడు ఈ చేపల్ని దాంట్లో పెట్టుకోవాలండి. ముందే మీరు పెడితే ముక్కలు ముక్కలు అయిపోతాయి, చేపలు మీకు కనపడవు. ఈ ఉల్లిపాయలు అవి బాగా ఉడికే టైంలో మీరు చేపలు పెట్టుకుని 1-10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మీకు చక్కటి కూర రెడీ అవుతుందండి. ఫైనల్గా కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందా, కొత్తిమీరని మీరు చక్కగా జాడించి కొత్తిమీరలు ఎక్కువ ఇంట్లో చుట్టుకుంటాయండి అమ్మేవాళ్ళు. అక్కడెక్కడ కట్టలు కట్టి తీసుకొస్తారు, తర్వాత ఏదో ఈ జుట్టు అక్కడక్కడ అంటుకుని ఉంటుందండి. మనం బాగా క్లీన్గా చూసుకుని నీళ్ళలో జాడించి కట్ చేసి వేసుకోవాలండి. మనం సింపుల్ కూర అండి. మేము చిన్నప్పుడు మా ఇళ్ళ దగ్గర షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వంట వీళ్ళు షుగర్ ఫ్యాక్టరీకి చెరుకులు తోలుకొచ్చేవాళ్ళండి, ఎడ్ల బండి వాళ్ళు. అంటే అది సీరియల్ నెంబరు సిగ్నల్ వాళ్ళకి సీరియల్ నెంబర్ ప్రకారం ఫ్యాక్టరీలోకి అనౌ చేసేవాళ్ళండి. అలా అలౌ చేసినప్పుడు వాళ్ళు ఒకరోజు 2 రోజులు అక్కడ ఉండాల్సి వచ్చేది దూరపు ఊరు ఊరోళ్ళు. ఆ ఎద్దుల బండిలోనే వంట సామాను 2 తపాళాలు అది ఇచ్చుకునేవాళ్ళు. అక్కడ వంట చేసుకునేవాళ్ళండి, రాళ్ళు పెట్టి అన్నం వండుకుని చేపల్ని ఎండి చేపలు తెచ్చుకునేవాళ్ళు. ఎండి చేపలు తెచ్చుకుని వాటిని కడుక్కుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఎగిరేసుకుని అన్నం ఇంత పెద్ద తపాల్లో వండుకునేవాళ్ళు అండి. ఆ తర్వాత అన్నంని గంజి ఉంచేవాళ్ళు ఒక తపాల్లో, ఆ గంజి పోసుకుని అన్నం తింటూ ఉండేవాళ్ళు. వాళ్ళు తినేది చూస్తుంటే మనం మనకే నోరు ఊరిపోద్ది అండి. వాళ్ళు చెక్క పొద్దుగా ఏదో అల్లాన్ని ఏదో చెక్క మొక్క పెట్టి రాయి పెట్టి చెతక్కొట్టేవాళ్ళు. ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కత్తి ఉండేదండి వాళ్ళ దగ్గర, కత్తితో కూర్చొని తీరిక కోసుకునేవాళ్ళు. వాళ్ళు వేడివేడిగా అన్నాలు తిండి చక్కగా బండి ఏదో బండి కింద పక్కేసుకుని ఆరుబయట నిద్రపోయేవాడు అండి. ఫ్యాన్లు ఏసీలు అవి ఏమి ఉండేవి కాదు, ఎక్కడంటే అక్కడ ఏదో గోన పట్ట పరుచుకుని నిద్రలో పోయేవాళ్ళు. ఆ సీరియల్ నెంబర్ పిలిచినప్పుడు గబగబా ఉరుకులు పరుకులు తీసుకుని ఆవుల్ని ఎద్దుల బండి కట్టుకుని వెళ్ళి ఆ సీరియల్ నెంబర్లో నుంచుని అక్కడ క్రషర్లో వేసేసి మళ్ళీ అల్లూరు ఖాళీ బండ్లు ఎద్దుల బండ్లు మీద పడి నిద్రపోయేవాళ్ళండి. ఆ బండి అలాగే అల్లూరు తీసుకుపోతాయి, ఎడ్లు అలవాటు కదండి. అవి చూస్తూ ఉంటే వీళ్ళు నిద్రపోతున్నారు, ఎద్దులు వేరే ఊరు వెళ్ళిపోతాయేమో అనుకునేవాళ్ళు అండి. మాకు అదొక విడ్డోరు, ఎద్దులు మాత్రం నడుచుకుంటా పోతాయండి. వాళ్ళ ఊరు వాటికి గుర్తే కదా, వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. వీళ్ళు ఆ లోడ్ తీసేసి బండిలో పడి నిద్రపోతారండి. వాటికి మనం కారుతో లేదప్పుడైతే డైరెక్షన్ చూసుకోవాలి, లెఫ్ట్ రైట్ చూసుకోవాలి, తర్వాత వచ్చి అవన్నీ లేదండి. ఎద్దుల బండికి ఏం లేదు, దాని పాటికి అది ఓరంగా పోతూ ఉంటుంది. ఆ బండి మీద వాళ్ళు నిద్రపోతూ ఉండేవాళ్ళు అండి. అవన్నీ చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు చూసుకుని వీళ్ళు ఇలా నిద్రపోతున్నారు, ఎద్దుల బండి ఏదైనా ఊరు తీసుకుపోతే ఏం చేస్తారు అనుకునేవాళ్ళు. అలా ఉండేదండి. వాళ్ళు వంటలు చేసేది పప్పుచారు పెట్టేవాళ్ళు అండి, ఎక్కువ పప్పుచారులు అవి పెట్టేవాళ్ళు, పులుసులు ఉండేవాళ్ళు. అన్నీ మేము నుంచి చూస్తూ ఉండేవాళ్ళం స్కూల్కి వెళ్ళి వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు వాళ్ళు ఏది ఏమేమి వండుతున్నారు అవన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు అండి. అలా ఆరుబయట వంటలు చేసుకుని ఆరుబయట నిద్రలు పోయేది అవన్నీ ఇప్పుడు పిల్లలకు చూడడానికి కూడా దొరకదండి. అవన్నీ
మేము చేసుకున్న పుణ్యం అనుకుంటాండి. మేము ప్రకృతిలో ఎక్కువ బ్రతికే ఎండల్లోని వానల్లో బయట తిరగడం, నడుచుకుని స్కూళ్ళకి వెళ్ళడం, పిల్లలు ఇంట్లో ఎక్కుతున్నారు వ్యాను కారు స్కూల్లో వెళ్తున్నారు, స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నారు, తర్వాత టీవీ ఫోను ట్యూషను రాత్రి పగలు అయిపోతుందండి. ఒక రోజు మేము రోజుకో 10-15 గంటలు బయటే తిరిగేవాళ్ళం. ప్రతి మనిషిని అబ్జర్వ్ చేసేవాళ్ళండి. రోడ్లో ఎవరైనా మాట్లాడుకున్నా పోట్లాడుకున్న వెళ్ళి నుంచుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో పోట్లాడుకుంటున్నారో అవి విడ్డూరంగా వినేవాళ్ళం అండి. ఆ పాతకాలం చూసి గుర్తొచ్చి నిద్ర మనం ఆ భార్య బయట నిద్రపోవడం, బయట మంచాలు వేసుకుని నిద్రపోవడం, బయట ఎండలో నడుచుకుని వెళ్ళడం, ఆ రోడ్లో ముట్టి అవి వేడుకలు చూడడం, అవన్నీ పోయినాయండి. పిల్లలకి నేను ఏమన్నా చూపించాలనేసి ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తా, నడిపించి తీసుకెళ్తా, దారిలో అవి చూపిస్తూ ఉంటా. మనం మిస్ అయిన వీళ్ళకి ఏదో 1% అన్నా చూపించాలని మొన్న మెట్రో రైలు ఆ రైలు ఎక్కించి అవి చూపించా. దారిలో ఏదన్నా కనపడితే అండి పిల్లలకి నడిపించి చూపించాలని ఆశపడతా ఉంటా. ఈరోజు మనం కూరకి వెళ్ళిపోదాం, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసేద్దాం అండి, ఉప్పు మీదేసేద్దాం. ముందుగా నేను మట్టి పాత్రలు చేస్తున్నా అండి. ఒక మట్టి పాత్ర పెట్టుకుని దాంట్లో మనం 2 స్పూన్ల నూనె వరకు పడుతుందండి. 2 స్పూన్ల నూనె వేస్తున్నా. ఈ నూనె కొంచెం వేడెక్కాక మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందామండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం మగ్గడానికి ఉప్పు పసుపు వేద్దాం. సన్నగా సగపెట్టి మూసిపెట్టి 10 నిమిషాల తర్వాత కొంచెం వడులు తీయండి. ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేద్దాం. తర్వాత కారం వేసి కొంచెం వాటర్ పోద్దామండి. ఆ వాటర్ పోసినాక ఉల్లిపాయలు మగ్గుతుంటాయి చూడండి, అప్పుడు చేపలు వేసేసి కొంచెం ఉడకనిద్దాం అంతే. తర్వాత కొత్తిమీర వేసుకోవడం. చేపలు ముందు వేస్తే అండి పప్పు పప్పు అయిపోతాయి, మీకు అసలు కనపడవు కళ్ళకి, కోడిగుడ్డు పొట్టులాగా అయిపోతుంది. దానికోసం మీరు ఇలా దీన్ని ఇట్లా నూనె వేసుకుని మగ్గేప్పుడు సరిపడే ఉప్పు పసుపు వేసి సన్న సగబడదండి. ఉల్లిపాయలు బాగా ఉడకాలి. ఉల్లిపాయలు ఉడికితే ఉల్లిపాయలు ఒకటేనండి ఉడకాల్సి ఉంది, దీంట్లో అన్నీ ఉడికే ఉండదు. దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నా. ఉప్పు పసుపు అండి కొంచెం మగ్గనిచ్చి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేద్దాం. అంతవరకు మూసి పెడదాం. ఒకసారి కలపెట్టి మనం స్లోగా ఉడకాలండి. ఏదైనా గడగడ వండేసినట్టు మాడిపోద్ది కానీ కుక్ అవ్వదు. మీరు స్లో ఫ్లేమ్ పెట్టి నిదానంగా వండుకోవాలి కూరలు. అప్పుడు మీకు ఉల్లిపాయ మగ్గాక మనం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ రెడీగా ఉందండి. అది వేస్తాం. అది వేసాక కారం వేద్దాం. నీళ్ళు మనం వేరే పని చేసుకుంటే సన్నం సగపెడితే మీకు భయం లేదండి, మాడిపోద్ది కూర వేస్ట్ అయిపోద్ది లేదు. లో ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా పక్కన వేరే పనులు చేసుకో. ఉల్లిపాయలు మగ్గినాయండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కాబట్టి మనం అల్లం వెళ్ళిపోయేసేద్దాం అండి. తక్కువ కదా పట్టలేదు, మిక్సీలో సరిగ్గా తిరగలే కాసిన వాటర్ కూడా వేసాను. అల్లం వెళ్ళిపోయి పేస్ట్ తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయినాక మనం కొంచెం వాటర్ వేసుకుందంటే ఉల్లిపాయలు బాగా ఉడికిన వాళ్ళ అల్లం వెళ్ళిపోయి ఉల్లిపాయలు బాగా మగ్గినాక మనం కారం వేసుకోవచ్చండి. ఇది కొంచెం పచ్చివాసన పనిద్దాం. దీనికి సరిపడా మనం ఒక కారం మామూలుగా 1 స్పూన్ వేస్తామండి. నాన్ వెజ్ అయితే కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఒక 2 స్పూన్లు వరకు కారం పడుతుంది. ఇంకా అండి మనం ఒక కప్పున్నర వాటర్ పట్టుకోద్దండి. మనం మిక్సీ ఆల్రెడీ అల్లం వెళ్ళిపోయి పట్టాం కదా, అది చుట్టి చుట్టేసి ఆ నీళ్ళు పోసేస్తామంటే ఉల్లిపాయలు మగ్గిపోతాయి, కారం పచ్చివాసన పోతుంది. ఉల్లిపాయలు బాగా ఇదైనాయండి, స్మాష్ అయినాయి, చక్కగా కలిసిపోయినాయి. దీనికి సరిపడా 1 కప్పున్నర 1 కప్పు అంత వాటర్ వేద్దాం. 1 కప్పు వాటర్ వేద్దాం. ఇది కొంచెం తెరలనిచ్చండి, చేపలు పెట్టేద్దాం. కొంచెం తెరలనిద్దాం. కూర తెరుతుందండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెళ్ళిపోయి ఉప్పు పసుపు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు కడుక్కున్న క్లీన్గా పెట్టుకున్న మెత్తల్ని దీంట్లో వేసేసండి. మీరు ఒక్కసారి ఈ పచ్చిగా ఉన్నప్పుడే ఒకసారి కలబెట్టేసి లో ఫ్లేమ్ పెడితే మీకు నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి. నీళ్ళన్నీ ఎగిరిపోయి కూర దగ్గరికి వచ్చేస్తుంది. మీరు ఇంకా దాన్ని లో ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా మెల్లిగా 10 నిమిషాలు ఉడికించుకుని కొత్తిమీర కడిగి చక్కగా కట్ చేసి పెట్టుకుంటే కూర రెడీ అండి.
చాలా సింపుల్ అండి. మా పిల్లలు కూడా వండేయచ్చు. ఎండి చేపలు అయితే తినే వాళ్ళు ఉంటే బాగా కొంచెం వేడి నీళ్ళు పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి కాసేపు నానబెట్టే ఇసుక అంతా పోతుందండి. ఒకటికి 4 సార్లు కడుక్కొని చక్కగా చిన్న ఎగిరేసుకుని నాన్ వేసి తినే అలవాటు ఉంటే చక్కగా తినొచ్చు. మెత్తలు ఇగురు రెడీ అయిపోయిందండి. చూసారా ఈ నీళ్ళు, మొత్తం నీళ్ళంతా అయిపోయాక మనం కొత్తిమీర తీసుకోవాలండి. ఇంకా ఒక 2-3 స్పూన్లు వాటర్ ఉంది, దీన్ని కూడా డ్రై చేసేస్తున్నాం. చక్కగా మెత్తలన్నీ అట్లా ఇరిగిపోకుండా చూసారా అలాగే ఉన్నాయి, ఉడుకుతాయి కానీ ఇరిగిపోవు. ఇదండి టెక్నిక్. అన్నీ ఉల్లిపాయలతో పాటు ఏం చేటి తిప్పారనుకోండి, మీకు కోడిగుడ్డు పొట్టు తిన్న ఫీలింగ్ వస్తుంది, కానీ చేపలు తిన్న ఫీలింగ్ కాదు. వీటిని ముళ్ళుతో పాటు తినాలండి. అన్నంలో పెట్టుకుని అవ్వాలంటే తిన్న ముళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం కొత్తిమీర నూనె ఇలా నూనె పైకి వచ్చేసి నీళ్ళపై ఇట్లా నూనె పైకి వచ్చిందంటే మీకు కూర రెడీ అయిందని అర్థం అండి. చక్కగా ఎగిరిపోయింది. ఇంకా మనం కొత్తిమీర గిల్లి ఇంకా వేడివేడి అన్నంలో కూర అయ్యే చేపలు చిన్న చిన్న చేపలు అన్నంతో పాటు నవలేసేయాలండి. ఊరికే మీరు ఏరుకుని గిల్లుకుని తినక్కర్లేదు. చక్కగా మెత్తలు ఇగిరండి. అంత కూరేసుకుని మీరు ఇష్టంగా తినొచ్చండి. నాన్ వెజ్ తినేవాళ్ళు చక్కగా తింటారు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నేను మెత్తలు ఇగిరేసాను. చక్కగా ఈ కుండ ఆపేసినా కూడా ఉడుకుతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఇది చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోయి చేపలు ఉడికిపోయి పైకి వచ్చేస్తున్నాయి. పైన వచ్చి బాగా మనకి చేపలు విడిగా కనపడుతున్నాయి. మనకి ముళ్ళు నవిలితే గొంతు కడ్డం పడుతుంది, అది ఏమి ఉండదండి. చిన్న చేపల్లో సాఫ్ట్గా ఉంటుంది ముళ్ళు. అన్నంతా పెట్టుకుని మీరు చక్కగా తినొచ్చండి.